ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలైన దేశవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తున్నాయి అలాంటి వాటిలో తాజాగా తెలుగు ప్రేక్షకుల మనసును తోచుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే బలగమనే చెప్తారు అయితే జబర్దస్త్ కమెడియన్ వేణు తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు అయితే ఇందులో కుటుంబ బంధాలు అనురాగం ఆప్యాయతల వంటి సన్నివేశాల్లో మరి ఎంతో మరి మనసుని ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక క్లైమాక్స్ చివరిలో ప్రతి ఒక్కరిని ఎమోషనల్ అయ్యేలా మరి దానికి తోడు మరి ఆ పాట లాస్ట్లో వచ్చే పాట పాడిన గాయకుడు మొగిలయ్య మొగిలయ్య ఇప్పుడు ప్రజెంట్ తను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అయితే వినిపిస్తుంది అయితే మరి మొగిలయ్య రెండు కిడ్నీలు ఖరాబ్ అవడంతో తను డైలీ డయాలసిస్ చేయించుకుంటున్నారు అయితే అంతేకాదు బీపీ పెరగడంతో మొగిలయ్యకు కంటి చూపు కూడా కోల్పోయారట ఇటీవలే డయాలసిస్ చేసే క్రమంలో గుండెపోటు కూడా రావడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తుంది అయితే ఆరోగ్య పరిస్థితిపై మరి మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా ఎందరో పర్యవేక్షిస్తున్నారు అయితే మరి తన ఆరోగ్య పరిస్థితి మరి అంత బాగోలేదని గమనించిన మరి మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తానే స్వయంగా మరి ఫోన్ చేసి మరి తన ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యే వరకు ఎంత బాధ్యత మొత్తం నేనే వహిస్తానంటూ కూడా తనకి అండగా నేనున్నానంటూ కూడా మరి తాను చెప్పడం జరిగిందట మరి ఈ విషయం తెలిసి మరి వాళ్ళు కుటుంబ సభ్యులైతే ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అంతేకాదు మరి అభిమానులు కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారని చెప్పాలి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది